అందుకోసమనే అయోధ్యలో బలరాముని విగ్రహం పెడుతూ చుట్టుపక్కల దశావతారాలు ఆ విగ్రహం పైనటువంటి ప్రభ, మన ప్రభ ఉంది కదా, అట్లాగే ప్రభ లోపల ఈ జీవిత కాలం లోపల అయోధ్య ఖచ్చితంగా పోయి రావాలి. రామనామ యొక్క స్మరణకు అంత శక్తి ఉంది కాబట్టి అందరికీ కూడా మనసా స్మరణ చేసుకుంటూ చివరిగా మనం ఇది పల్లకి సేవ చేసుకుందాం. పల్లకి సేవ చేసుకున్నటువంటి తర్వాత లాస్ట్ గా నక్షత్రహారం ఇచ్చి ఏం చేద్దాం. ఇది రాముడు పుట్టిన దేశం, ఇది రామ జన్మభూమి అని ప్రపంచానికి చాటి చెప్పేలా మన ప్రధానమంత్రి మోడీ గారు చేశారు. అట్లాంటి అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ మన ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్టపై ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ ప్రత్యేక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వారి మాటల్లో తెలుసుకుందాం. మన 500 సంవత్సరాల నాటి హిందువుల కళ నెరవేరే సమయం ఆసన్నమైంది. ఇందులో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పూజల గురించి చెప్పడానికి మనతో పాటు ఆలయ పూజారి గారు సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల పరిసర ప్రాంతాల వారికి మరియు యావత్ ప్రజానీకాన్ని అందరికీ కూడా ఈ అయోధ్య బలరాముని యొక్క విగ్రహ సందర్భంగా ప్రతిష్ఠ సందర్భంగా అందరికీ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మన ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి పుణ్యస్థలం నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం అనేటువంటిది చాలా పురాతనమైనటువంటిది. సాక్షాత్తుగా ఇక్కడ ఉన్నటువంటి సాధువులు సత్పురుషులు ఈ ఆలయాన్ని ఎంతో సేవాభావంతో తపో ప్రాంతంతో ఇక్కడ చాటి చెప్పినటువంటి ఆలయం. మరి ఈ ఆలయానికి కూడా విశిష్టమైనటువంటి ప్రత్యేకత కథ ఉంది. ఏంది అనంటే, పూర్వము 1942-43 మధ్యకాలంలో ప్రియదాస్ మహారాజ్ అనేటువంటి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. తపస్సు చేస్తూ ఇక్కడనే ఉండడం జరిగింది. ఆయన ఉంటూ శివస్య హృదయం రామ అనే సంకల్పంతో రామాలయం నిర్మించడానికి నాంది పలికి ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడానికని పూనుకున్నాడు. ఆలయం నిర్మించాలంటే చాలా కష్టమైనప్పటికీ కూడా ఆయన ఎంతో రాళ్లకు వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని రామాలయం నిర్మించాడు. అయోధ్య నుంచి తెచ్చినటువంటి నల్లరాతి విగ్రహాలను ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి నల్లరాతి విగ్రహాలనే ఇక్కడ తెచ్చి ఆయన విగ్రహాలను ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఉత్సవమూర్తులైనటువంటి సీతారామ లక్ష్మణాంజనేయ స్వామి విగ్రహాలను ఆలయ కమిటీ సారథ్యంలో సర్వసమాజ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీరామనవమి అతి వేడుకగా జరుగుతుంది. మరి ఈరోజు అయోధ్య సందర్భముగా విగ్రహ ప్రతిష్ఠ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ అవుతున్నటువంటి సందర్భంలో బాలరాముడు అయోధ్యలో ఎలా ఉన్నాడంటే, చిన్నగా ఆడుకున్నటువంటి బాల ఉన్నటువంటి విధంగా ఆ బాలరాముడు ఉంటూ చుట్టుగా కూడా ఈ యొక్క దశావతారాలు, మత్స్యావతారము, కూర్మావతారము, ఈ ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో అన్ని అవతారాలు కూడా అక్కడ విగ్రహ రూపంలో ఉన్నాయి. మరి మన ఆలయ ప్రాంగణంలో ఆర్మూర్ సిద్ధుల గుట్టలో అయితే పొద్దున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ తదనంతరముగా స్వామివారికి ఊరోగింపుగా 9 గంటలకు ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్ళి పవిత్ర నదీ స్నాన ప్రాక్షాళన చేయించి స్వామిని మండపంలో ఉంచి ఆ అక్షంతలతో పువ్వులతో స్వామివారిని చక్కగా అలంకరణ చేసి షోడశోపచార పూజ, అష్టోత్తరము, సహస్ర పుష్పార్చన చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తానికం అందరితో పాటుగా త్రయోదాక్షరి మంత్రమైనటువంటి శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని, త్రయోదాక్షరి మంత్రాన్ని అందరితో కూడా స్మరణ చేయించి అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడికి ఏ విధంగా ప్రతిష్ఠ జరిగితే ఉంటుందో ఆ విధంగానే మన దగ్గర కూడా ఈ విధంగా కార్యక్రమం చేస్తూ భక్తులందరికీ కూడా ఈ యొక్క హిందూ సాంప్రదాయ ప్రకారంగా సనాతన ధర్మంలో అందరూ ఉండాలని కోరుతున్నాం. అటువంటి పూర్వవైభవాన్ని ఈ జనవరి 22వ తారీఖుని ఎప్పుడో నిర్ణయించబడింది. ఆ నిర్ణయానికి కట్టుబడి మనం ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేశాం. ఆ ప్రతిష్టతో పాటుగా 170,000 మంది దీనికి వీరమరణం పొంది ఎక్కడి అక్కడ శవాలు కూడా గుట్టమడలు పాడేసి సరయూ నది ప్రాంతంలో పారేయడం జరిగింది. ఆ సరయూ నదిలో పాడేసినటువంటి ప్రవాహమే రక్తపాతంగా మారింది. 78,000 మందిని మానవ ఆకృతంగా మార్చి వారిని హిందువులు కాకుండా వేరే అన్యకులాలుగా మత మార్పిడి చేయడం జరిగింది. బలవన మరణంగా కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో 2024 ఈ జనవరి 22 నాడు ఈ కార్యక్రమం అవుతుందంటే మనం చాలా పుణ్యాత్ములం. మన వయోపరిమితి లోపలనే ఈ ఆలయం దర్శించుకుంటూ మన పిల్లలతో పాటు మనం ఉంటున్నామంటే చాలా గొప్పతనం. కాబట్టి అందరికీ కూడా జై శ్రీరామ్. అందరూ కూడా సదా అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని యొక్క ఆశీర్వచనంతో పాటు సీతారామచంద్ర యొక్క అనుగ్రహంతో అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుతూ శుభం భవతి.
అయోధ్యలో ఆలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశం మొత్తం పండగలా జరుపుకుంటున్నాయి. అదేవిధంగా ఇక్కడ శిథిలగుట్టపై ఉన్నటువంటి ఆలయంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా భక్తులకు అసౌకర్యం జరగకుండా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అనే విషయాన్ని తెలపడానికి మాజీ సర్వ సమాజ్ అధ్యక్షుడు మధు గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే. ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల వారికి ప్రతి ఒక్కరికి మరియు ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అయినటువంటి మా రాకేష్ అన్న గారికి మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆర్మూర్ తరఫున ప్రతి ఒక్కరికి నా అభివందనములు. ఈరోజు అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరుగుతున్న కారణంగా ఈరోజు ఇంత మంచి రోజు నాకు ఈ అన్నదాన కార్యక్రమము నా చేతుల మీదుగా జరగడము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరియు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మరి ప్రతి ఒక్కరికి ఇలాగనే జరుపుకోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరము కోరుకుంటూ. చెప్పండి, ఇక్కడికి రావడం మీకు ఎట్లా అనిపిస్తున్నారు? అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నందున ఇక్కడ సిద్ధులగుట్ట మీద ఆర్మూర్లో ఈ కార్యక్రమం జరగడం చాలా హ్యాపీగా ఉంది. అక్కడ జరుగుతున్న ఫెస్టివల్ని ఇక్కడ సెలబ్రేట్ చేయడం, వీళ్ళందరూ పెద్ద ఎత్తున జనాలు తరలి రావడం చాలా హ్యాపీగా ఉంది, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే పొద్దున్నుంచి ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించారు? ఇక్కడ చాలా ఎత్తున ప్రజలు వచ్చారు. సో అందరూ దీపారాధన చేస్తున్నారు భక్తి శ్రద్ధలతో, భజనలతో అందరూ చాలా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అందరూ భజనలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. అదేవిధంగా పొద్దున్నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారు కదా, అంటే అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన అంటే ప్రాణ ప్రతిష్టల సందర్భంగా మేము ఇక్కడ పూజలు చేస్తున్నామని ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. అంటే దీంట్లో కూడా మేము కూడా ప్రజలం పాల్గొంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దీపారాధన చేయడం కానీ, ఇక్కడ భజనలో పాల్గొనడం కానీ, పూజా కార్యక్రమంలో పాల్గొనడం కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఇంకా మన సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు పూజా కార్యక్రమానికి? మేము ఇక్కడే అండి, మాది దయానంద్ నగర్. నా పేరు జోష్ణ. నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం వచ్చాం ఇక్కడ పిల్లలతో సహా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా సెలబ్రేట్ చేయడం. థ్యాంక్ యూ. ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా విశేషాలు చెప్పడానికి మరొకరు మనతో ఉన్నారు, వారితో మాట్లాడండి. సిద్ధుల గుట్టకడికి రావాలా, మంచిగా అంత మంచిగా జరుగుతుంది, అంత సంతోషం ఉన్నది. భోజనాలు పబ్లిక్ అందరు మంచిగా ఉన్నారు, అంత మంచిగా జరుగుతుంది, అంత కార్యక్రమం మంచిగా జరుగుతుంది. ఎప్పుడు ప్రజలు అందరు రావాలా, ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. ఇంకా ముందు బాగా మంచిగా జరగాల, చాలా సంతోషం అవుతుంది. మా పబ్లిక్ మా ఇంటి పామిలు అందరం వచ్చినాం, అందరం మంచిగా జరిగింది. దేశం మొత్తం శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతున్న వేళ ఇక్కడ సిద్ధులగుట్టపై జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో బాగా మనతో మాట్లాడడానికి బాబు సిద్ధంగా ఉన్నారు, బాబుతో మాట్లాడదాం. నా పేరు మణితేజ. మేము మెట్పల్లి మండలం పండలింగపూర్ గ్రామీణం నుంచి వచ్చాము. అయితే ఫస్ట్ సిద్ధులగుట్ట దగ్గరికి వచ్చాము, తర్వాత ఇక్కడ శ్రీరామ కళ్యాణం ఉందని, అరే భాగంగా దీపోత్సవం ఉందని తర్వాత వచ్చారు. మామూలు అక్కడ కూర్చున్నారు. మాకు ఇక్కడికి రావడం చాలా బాగా అనిపిస్తుంది. ఒక అయోధ్య చూసినాడు ఫీలింగ్ కలుగుతుంది. మాకు ఇక్కడ అన్నీ అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అయోధ్య గురించి అంటున్నావు కదా, అయోధ్య గురించి నీకేం తెలుసు? అయోధ్య గురించి ఒక గొప్ప హిందూ పూర్వకంగా హిందూ సాంప్రదాయానికి తగ్గట్టు ఒక అయోధ్య, అదే ఒక మన గౌరవం నిలబెట్టేటందుకు, అలాగే శ్రీరామునికి పూజలు అందుకోవడానికి అనుకూలమైన స్థానం. ఇక్కడికి రావడం హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీ ఉంది. ఈ గుట్టలు అంతా వెదర్ 500 సంవత్సరాల నాటి కళ నెరవేరిన సందర్భంగా మనతో పాటు వాళ్ళ మనోభావాలు పంచుకోవడానికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. జై శ్రీరామ్. రామ జన్మభూమిలో గత 500 సంవత్సరాల చిరకాల హిందువుల కాంక్ష నెరవేరుతున్న వేళ ఈరోజు భారతదేశం అంతా కూడా అనేక రకాల సంబరాలలో మునిగిపోతూ ఉంది.
ఈ యొక్క కర అనేక సంవత్సరాలు కరసేవ చేసి 450,000 మంది బలిదాన కారణంగా ఈరోజు భవ్య రామ మందిరం నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ యొక్క రామ మందిర నిర్మాణం కొరకు గత అనేక సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ యొక్క రామ్లల్ల విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా యావత్ భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా కాషాయమయం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క రామ్లల్ల విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా ఈరోజు మన నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో మన దీపోత్సవం జరపడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరియు రామ్లల్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ సర్వాంగంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరపు నుంచి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. భారత్ మాతా కీ జై. 500 సంవత్సరం సిద్ధుల గుట్టపై మేము పూజలు జరగడం జరిగింది. మేము రావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? రాకేష్ రెడ్డి, ఇంకా పైడి రాకేష్ రెడ్డి గారు, ఇంకా మీకు తెలుసా శ్రీరాముడి గురించి? తెలుసా శ్రీరాముడి గురించి? తెలుసా అయోధ్య గురించి? నా పేరు ప్రసన్న లక్ష్మి. నేను ఆర్మూర్ మండలం ఆర్మూర్లోని ఇక్కడనే ఉన్నాను. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ సిద్ధుల గుట్ట మీద కూడా పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. మాది ఇదే ఊరు. మేము మా ఫ్రెండ్స్ తోటి వచ్చాను ఇక్కడికి. విష్ణుగు దేవగి శాసుడవర్ధిని నమ్యగవర్ధి తే శైలాసు తే జయ జయ హే మహిషాసురవర్ధి నమ్యగవర్ధి శైనసు తే శైనగు దేవవు తే స్తవు తే గవు తే నందగు నంది గవే గవు తే స్తవు నందగు గిరిగడగిన్నైనాసనాసనష్ణగలోసిని సనతేవరుతే తావు వశిసాసురు నందిని నమ్మే వద్ది సైనసునే గిరి కలుగంద తోసిని రాసిని మాయమ్మ రవోసుకొనుంటది లవేషంలోన అందుకమ్మ గారంటే ఎవరికైనా ఇష్టం. అందుకని మా రామయ్య గారికి అందుకారు ఇష్టపడి అప్పుడే బోలా అక్కడికి కిందికి వచ్చారు. మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి రావడానికి? ఎలా విశేషాలు చెప్పండి. మేము ఇక్కడ పెరికెట్లో ఉంటాము. అక్కడ నుంచి రామ మందిరానికి వచ్చినాము. మంచిగానే ఉన్నది. దర్శనం చేసుకున్నాం రామ మందిరం దర్శనం. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా ఇక్కడ ఇట్లాంటి పూజలు జరుగుతున్నాయి, ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ బాగానే ఉంది. రామ మందిరంకి అయోధ్య లెక్కనే అనిపిస్తుంది. బాగానే దర్శనం చేసుకున్నాం. మంచిగా అనిపిస్తుంది. బాగానే అక్కడ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి పూజలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రామాలయం కానీ ఎట్లా అనిపిస్తుంది? బాగునింది. బాగా మంచిగానే దర్శనం చేసుకున్నాం. బాగానే పూజలు అన్నీ రామ దర్శనం లెక్కనే మంచిగా అనిపిస్తుంది. మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? బాగుంది. బాగానే ఇక్కడ ఎట్లాంటి పూజలు నిర్వహించారు? మీకెట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? బాగా అనిపిస్తుంది. మరికొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళ మాటల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా విషయాల గురించి తెలుసుకుందాం. అయితే అది 3-4 రోజుల నుంచి చూస్తున్నాము, చాలా మంచిగా అనిపించింది. ఇక అందుకోసం ఇంట్లో చూసి ఇక్కడ దర్శనం చేసుకోవాలని వచ్చినాము. నేను 4 సార్లు పోయినా అయితేకు, ఇంకోసారి భగవంతుదయన దర్శనం కావాలని చూస్తున్నా. సంవత్సరం ఒకసారి 4 సార్లు పోయొచ్చు. జై శ్రీరామ్. జై శ్రీ. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది బాలరాముడి విగ్రహంలో, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. లవ్ ఖుషిగా ఉన్నాం అంతా. అంటే మీరు ఎట్లాంటి పూజలు చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఎక్కడికి? ఇక్కడ వచ్చినాక మాకు బియ్యం ఇచ్చారు. రోజు స్నానం చేశాము, గుళ్ళె పెట్టాము, పెట్టి రోజు పసుపు కుంకుమ వేసి పూలు వేసి డెకరేషన్ చేసి పెట్టాము రోజు. అమ్మ మీకు ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తున్నది. రాముల వారి పెళ్ళి అయింది, ఇక్కడికి వచ్చినాము. చాలా సంతోషం ఉన్నది మాకు.
అట్లా దర్శించుకున్నారు కదా రాముల వారిని, మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్మూర్ నుంచి. ఆర్మూర్ నుంచి వచ్చారా? ఇక్కడ సిద్దులగుట్టలో ఏర్పాట్లు, అదేవిధంగా అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నదమ్మా, మంచిగా ఉంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఆర్మూర్ జమ్మన్ జట్టులో. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా మంచిగా ఉన్నాయమ్మా, సూపర్ ఉన్నాయి. ఇక్కడేమ్మా జమ్మన్ చెట్టుకి వెళ్ళామ్మా చక్కగా. ముందు మేము చిన్నగా ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ మస్తు మంచిగా అయిందమ్మా, చాలా చాలా సంతోషంగా అమ్మా, అందరు బాగుండాలమ్మా దయచేసి. అయోధ్యలో రామ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరిగింది కదా, దానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అంతకన్నా ఎక్కువ ఉండుకుంటుందమ్మా, ఇక్కడ సంతోషంగా ఉందమ్మా. తల్లిదండ్రులు అందరూ మంచిగా ఉండాలమ్మా, అందరు బాగుండాలమ్మా, ఇంతకి ఏం లేదమ్మా. జయ సీయారా. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆరుమూర్ నుంచి. మీకు ఇట్లా ఇక్కడ పూజ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపించింది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది కదా, అక్కడ రామదర్శనం వల్ల ఇక్కడ రామదర్శనం చేసుకున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా చాలా మంచి అనిపిస్తుంది. మీరు చెప్పండి. మంచి అనిపించింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ మన ఆర్మూర్ పట్టణంలో నవనాథ సిద్దులగుట్టపై ఏర్పాటు చేసినటువంటి ఆలయంలో రామనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎవరిని కదిలించినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి ఒళ్ళు పులకరించేలా మాట్లాడుతున్నారు.